నమస్కారం. కాలం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతోంది. చాలామంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహం, వ్యాపారం, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారు కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకోవచ్చు. మీకు ఎటువంటి సమస్యలన్నీ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. నమస్కారం గురువు గారు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురువుగారు, చండీ సాధన అంటే ఏమిటి? అసలు సాధన చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? పూర్తిగా వివరించండి. ఇప్పుడు కలవు చండీ వినాయక అని చెప్పి సహజంగా అందరూ విన్నటువంటిదే ఈ శాస్త్రబద్ధమైనటువంటిదే. ఈ చండీ కలియుగంలో ఆ సాత్విక రాజస తామస గుణాల యొక్క ప్రతిరూపమే ఆ చండీ యొక్క స్వరూపం. దీన్ని సాధన చేయాలంటే ముందు గణపతి సాధన చేసిన తర్వాత అమ్మవారికి ఈ గణపతి సుబ్రహ్మణ్యం కూడా రెండు వామదక్షిణ హస్తాలు. కాబట్టి ఈ గణపతి ఆరాధన చేసిన తర్వాత ఆ గురువుతో ఉపదేశం తీసుకుని ఆ చండీని కనుక సాధన మొదలుపెట్టాడైతే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ టైమైనా చేసుకోవచ్చు. మంత్ర జపం ముందు ఏంటంటే నవబీజ నిబద్ధంచ మంత్రం త్రైలోక్య పావనం అని చెప్పి శాస్త్రం. ఈ చండీకి తొమ్మిది బీజాక్షరాలతో కలిసినటువంటి మూలమంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని గురుముఖత గనక తెలుసుకుని ఆ మంత్రం ముందు సాధన చేసి దాంతో అర్చనలు అవన్నీ కూడా ప్రారంభం చేసుకుని నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ తర్వాత డెవలప్ చేసుకుంటూ పోతే సప్తశతి పారాయణలు ఇలాంటివన్నీ దానికి సంబంధించినటువంటివే. ఏ కామ్యాన్ని గృహస్థు సాధించుకోగలిగ అనుకుంటాడో అవన్నీ కూడా సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతటి మహత్తరమైనటువంటి విద్య ఈ కలిధర్మంలో ఈ యుగంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విద్య ఇది. కాబట్టి దీనికి సాధన ఎలా చేయాలి అంటే ముందు గురుముఖత రావాల్సిందే, కానీ పుస్తకాలు చదివి ఎక్కడో ఎవరో చెప్పారని కాకుండా సరైనటువంటి ఆ గురువుని నిర్ణయించుకోవడం అంటే ఆ ప్రాప్తంతో ఆ గురువే బిడ్డకి ఇదవుతారు, లభ్యమవుతారు. ఆ గురువుకి శిష్యుడు ఎంత ముఖ్యమో శిష్యుడికి గురువు అంత ముఖ్యం. ఇద్దరు కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. అట్లనే ఆ గురువు చెప్పేటువంటి ఆ మంత్రాల్ని చెప్పిన విధంగా సాత్వికంగా నిష్కామ్యంగా నిష్కల్మషంగా కనుక చేసేటైతే ఆ విద్య ఎప్పుడు కూడా రాణిస్తూ ఉంటుంది. దీంట్లోనే భాగంగా ఈ చండీలో ముఖ్యమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటివే దీనికి మొత్తం పూర్తి విద్య అంతా కూడా 700 శ్లోకాల పారాయణ అంతా ఉంటుంది అమ్మవారికి. దీనికి మూలమంత్ర సాధనలో కనుక మంత్రసిద్ధి కనుక వచ్చేటైతే అక్కడి నుంచి గురువే స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఏమి చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ సప్తహేతి దాకా పోయే లోపల మామూలుగా ఇంట్లో ఉండేటువంటి గృహస్థ ఎవరైనా కానీ నిత్యం చేసుకునేటువంటి ఆ లలితాహస్రనామం చేస్తున్నామని చాలామంది చెప్తుంటారు. లలితా సహస్రనామం కన్నా ముందు ఖడ్గమాల చేయటం అనేటువంటిది, త్రిశతి చేయటం అనేటువంటి కొన్ని అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఖడ్గమాల లేకుండా నవావరణ అర్చన, శ్రీచక్రానికి ఉండేటువంటి ఆ 9 రకాల విభిన్న శ్రీచక్రాలు ఏవైతే ఉన్నటువంటి అంతరంగంగా ఉండేటువంటి ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక్కొక్క స్టెప్పు ఆరాధన చేసుకుంటూ వస్తే అన్ని యోగిన్లు భైరవులకు అన్నిటికీ కూడా చేసింది అవుతుంది. అందుకు ఖడ్గమాలను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఖడ్గమాలలోనే 9 ఆవరణలతో అర్చన జరుగుతుంది. సామాన్యంగా ఉపాసకులందరూ చేసేది కూడా ఇది వైదికం పేరు, ఇక్కడ పురాణోక్తం పేరు. ఈ వైదికంగా పురాణోక్తంగా చేసేటప్పుడు ముందు ఖడ్గమాల అర్చనలో మొదటి ఇదే గురువుకితో ప్రారంభమవుతుంది. అట్లా ఒక్కొక్క గ్రహానికి అంటే ఇప్పుడు చండీకి చెప్పేటప్పుడు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, స్వరూపాత్మిక, నవదుర్గా స్వరూపధర, చండికా పరమేశ్వరి అనే చెప్తాం. కారణం ఏంటంటే నవయోగిన్లు, నవ భైరవులు, నవ దుర్గలు అన్నిటికీ కూడా మూలాధారం బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నరసింహి, ఇంద్రాండి, చాముండ, శివదూతి, ఈ 9 దుర్గలకి కూడా మూలాధారమైనటువంటిదే ఆ మహత్తర శక్తి, ఆ అమ్మలగన్న ఎమ్మమ్మ గ్రమ్మల మూలపుటమ్మ ఆమె. ఆ దుర్గనే అదే చండి. ఇప్పుడు కలియుగంలో చండికా పరమేశ్వరి తత్వంతో పూర్తిగా దీనంతటికీ కూడా రాటిఫికేషన్ పవర్ ఏంటి అంటే లలితా సహస్రనామం. కాబట్టి ఖడ్గమాల నిత్యం కనుక సాధన చేసేవాళ్ళు కాస్త ముందు సప్తశతి దాకా పోకపోయినా ముందు అర్చన చేసుకునేటప్పుడు ఖడ్గమాలకి ప్రాధాన్యత ఇచ్చి ఖడ్గమాలలో
ఉండేటువంటి 186 నామాలు కూడా త్రిపురసుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి ఇట్లా నామాలు వస్తాయి. ఈ నామాలన్నీ కూడా పారాయణ చేసుకుంటే కూడా ప్రాక్టికల్గా అనుభవాలు పాఠాలు నేర్పుతాయి ఎప్పుడు కూడా. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆయుష్మాన్ భావ చెప్పండి. ఏం లేదండి, మా అబ్బాయికి మ్యారేజ్ చేస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, బాగుంటుంది? రాజశేఖర్ రెడ్డి పేరు. అబ్బాయి పేరేంటి? అబ్బాయి నక్షత్రం ఏంటి? నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం. ఇప్పుడు ఏంటి, ఎంత వయసు వచ్చింది? రాజశేఖర్ రెడ్డి 27. 27 అవుతుందండి. అతనికి ఏం చేస్తున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు? వెరీ గుడ్. అతనికి మంచి భవిష్యత్తు ఉంది, తొందరలోనే పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఖచ్చితంగా సరైనటువంటి సంబంధం కూడా వస్తుంది అతనికి, ఈక్వాలిటీ అయినటువంటిది. మంచి నక్షత్రం, మంచి భవిష్యత్తు చాలా బాగుంది. గురుగారు మరో కాల్ తీసుకుందాం. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? ఓకే, మొదట శర్మ గారికి నమస్కారం ఉంది. శర్మ గారు, ఆయుష్మాన్ భావ చెప్పండి. రావండి, నేను చందానగర్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఓకే, యాక్చువల్గా అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలు అనేది మేము తెలుసుకున్నాము, దానికోసంగా మీతో మాట్లాడుతున్నాము. దేని గురించి అండి? అంటే ఇప్పుడు వచ్చి మా అమ్మాయి మ్యారేజ్ ఉన్నారు. ఓకే. అది అమ్మాయి నక్షత్రం ఏంటి? అమ్మాయి నక్షత్రం ఏంటండి? ఓకే, నక్షత్రం కూడా చెప్పాను మీకు. కొంచెం నక్షత్రం చెప్తేనే అమ్మాయి ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ ఏంటో ఇమ్మీడియట్గా తెలుస్తుంది. వేరే జాతకం లోతుల్లోకా పోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇలా అంటే నక్షత్రం నాకు ఐడియా లేదు. ఓకే, నాది చెప్పండి. సరే, హలో చెప్పండి. నాకు సంబంధించి ఏమన్నా చెప్పగలరా? మీరు నక్షత్రం చెప్పండి. ఎవరైనా నక్షత్రం చెప్పగలిగితే, ఎందుకంటే జాతకం. మీకు డేట్ కావాలా, నక్షత్రం కావాలా? నక్షత్రమే కావాలి ముఖ్యం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం. ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. మీరు ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను. వెరీ గుడ్. జాబ్ లో పురోగతి ఎలా ఉంటుంది? అంటే జాబ్ లో పురోగతి ఉంటుంది. మీకు కొంచెం అడ్జస్ట్మెంట్ నేచర్ కావాలి. కొంచెం ఏంటంటే కొంచెం కోపం తగ్గించుకుంటే. అవునా కదా? హలో, మీరే చెప్పాలి. కొంచెం అడ్జస్ట్మెంట్, కోపాన్ని కొంచెం మీరు లౌక్యంగా దానికి మార్చుకుంటే మీరు ఇప్పుడు అన్నీ సాధించుకోగలుగుతారు. జాబ్లో బాగుంటుంది. మీ అమ్మాయి వివాహం కూడా తొందరలో చేయగలుగుతారు. మీకు ఆ శివాంశ సంభూతం అవడంతో మీకు కొంచెం మీరు ఎక్కువ ఆరాధన చేసినా శివాలయము, అమ్మవారికి ఆరాధన చేయటం మంచిది. మీకు తొందరలోనే అన్ని సక్సెస్ అవుతాయి. మీ టైం బాగుంది ఇప్పుడు. ఏమి ఏ రకమైన ఇబ్బందులు లేవు. రైట్, ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాల్ తీసుకుందాం. ప్రణతి శంకరపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. ప్రణతి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. కొంచెం గట్టిగా మాట్లాడండి ప్రణతి గారు. మీ నక్షత్రం ఏంటండి? అమ్మాయి కొంచెం ఏప్రిల్ దాటిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు నీ గురువు అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు హౌస్ వైఫేనా? అంటే మరి ఇక ప్రాబ్లమ్స్ అనుకున్న పనులు అంటే నువ్వు అనుకునేది ప్రత్యేకంగా ఏమిటో నీ భర్త నుంచి అయినా ఎట్లా? అవునండి. ఆయన నక్షత్రం ఏంటి? మూడో పాదం. అంతవరకు అదృష్టవంతరాలు ఇవి. ఎందుకంటే నాలుగో పాదం గురించి అంటే నాకే చరిత్రకు వస్తుంది. పాదం గురించి చెప్పాలంటే నా ఏం పర్లేదమ్మా. ఇప్పుడు మంచి టైం ఉంది. రేపు ఏప్రిల్ 21 దాటిన తర్వాత మీకు ఒక్కొక్కటి ఒక్కోటి అన్ని పాత ఇవన్నీ కూడా కానీ కలిసి వస్తాయి. మీకు సక్సెస్ అవుతారు. కాస్త గురు చరిత్ర అది పారాయణ చేసుకోవడం అలవాటు చేసుకో. నువ్వు కానీ మీ ఆయన కానీ ఎవరో ఒకటి ఇంట్లో చేస్తూ ఉంటే కాస్త దాని ఫలితం వస్తుంది. అలాగే ఇందాకలో నవరాత్రులు పూజ విధానం అసలు ఎలా చేసుకోవాలి దాని గురించి తెలియచేయండి. ఈ నేను చెప్పినటువంటి ఖడ్గమాల చరిత్రలో ఇక నామాల్లో ఈ
మొదటి ఇది ఆవరణ వచ్చే 9 ఆవరణలు వస్తాయి దాంట్లో. ఈ అంటే మామూలుగా అర్చన చేసే విధానంలో కనుక ఏడైతే 9 సార్లు ధూపదీప నైవేద్యాలు చేయటం అదంతా ఉంటుంది. లేకుండా మామూలుగా పారాయణ చేస్తున్నట్టయితే ఒక 4-5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుంది పారాయణ చేసుకోవటం. అటువంటిది అదే కనుక ఒక కామ్యం కోసం కనుక అయితే 9 పారాయణలు చేసుకుంటే ఒక 1/2 గంట పైన కూర్చుని పారాయణ చేసుకుంటే శుభ ఫలితాలే వస్తాయి. ఈ అర్చన విధానానికి కనుక వచ్చాడైతే అమ్మవారికి ఎప్పుడు పూర్వతోనే అర్చన చేయడం మంచిది. ప్రథమ మొదట ఆవరణకు వచ్చేటప్పటికి గురువు అధిష్టానం కాబట్టి దానికి అమ్మవారు చెప్పేదే మొదట వచ్చేప్పుడు జయత్వం దేవి చాముండే జై భూతాపహారిణి అని ఇట్లా ఆ యొక్క ఆ త్రైలోక్యమోహన చక్రస్వామిని అది అధిపతానికి అట్లా మొదటి ఆవరణకి గురువు కోసం చేసేటప్పుడు ఆ గురువు ఆవరణ అవుతుంది. రెండవ చోటు ద్వితీయ ఆవరణ, దాంట్లోనే వివాహాలు కాని వాళ్ళకి ప్రత్యేకంగా కామాకర్షణి, బుద్ధాకర్షణి, అహంకారాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, సర్వాకర్షణి చెప్పేసి శరీరాకర్షణి చెప్పేసి ఉంటుంది నామాకర్షణి. దీంట్లో మనం డీప్గా కనుక ఆలోచించేటది ఎవరికి వాళ్ళు ఏ ఆకర్షణ శక్తి ఆ పిల్లలో ఆడపిల్లలో వివాహానికి ఇబ్బందులు పెడుతున్నాయి అంటే దానికి రెమెడీనే ఇది. ఈ నామాలు కనుక నిత్యం అమ్మాయి చిన్న 40 రోజుల పాటు కనుక కరెక్ట్గా కూర్చొని కాస్త ఏ దీనికి ఇవన్నీ అర్చనలు ప్రత్యేకంగా నైవేద్యాలు ఏమి అక్కర్లేదు. ఇది 40 రోజులు ఇంకా రోజుకు సాయంత్రం పూట కనుక కూర్చుని కనుక పారాయణ చేసుకునేటితే అవతల వచ్చినటువంటి వ్యక్తి ఈ పిల్లల లోపాలు ఎంచకుండా ఆ అమ్మాయికి చక్కగా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ అయిపోతే ఇవన్నీ ప్రాక్టికల్గా మేము చాలా కేసుల్లో చేసి చూసాం కాబట్టి ఈ అనుభవం మీద నేను నిక్కచ్చిగా చెప్తాను. దీన్ని కాలర్ వెయిట్ చేస్తున్నారు. సురేష్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. చెప్పండి చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ గురుగా నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. కృతికా నక్షత్రం 1వ భావాలు అండి. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఉంది చెప్తారా అండి. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సార్ మేము అత్యగ్రహం సార్ రాలే పురోహితం. ఎక్కడ సార్? పురోహితం అండి మేము. ఆహా, కొడంగల్? అవునండి, వరంగల్. వరంగల్? వరంగల్, వరంగల్లో ఉంటున్నారా? అచ్చా, అవునండి. ఏముంది ఆర్థిక పరిస్థితి? యాక్చువల్గా మీకు అన్ని విధాలా బాగానే ఉంది. యాక్చువల్గా ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకు వచ్చినాయి మీకు? కొద్దిగా ఆర్థికంలో కొద్దిగా వెనకబడి ఉన్నా. ఏంటి పరిస్థితి? వెనకబడి ఉండటం ఏం లేదు, దానికేం లిమిట్ అంటూ ఏం లేదు. మీరు మంచి పొజిషన్ వస్తుంది. ఇంకా మీరు రేపు 20 ఏప్రిల్ దాటిన తర్వాత ఇంకా మంచి ఇదిగానే ఉంటారు. ఏం వర్రీ కావాల్సిన పని లేదు. దీని గురించి మీరు చక్కగా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం కానీ అట్లనే అమ్మవారికి నిత్యం దుర్గగుళ్ళ అది దానికన్నా కూడా ముందు సుబ్రహ్మణ్యానికి ప్రదర్శనాలు చేయటం అలవాటు చేసుకోండి. 21 రోజులు కరెక్ట్గా కనుక 21 సార్లు 21 ప్రదర్శనాలు ఒకే టైంలో మంగళవారం మొదలుపెట్టి 3వ మంగళవారం దాకా 21 రోజులు చేయండి. మీరు ఆ చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి మీకు మీ యొక్క పరిస్థితుల్లో మార్పులు ప్రారంభమవుతాయి. ఆ సుబ్రహ్మణ్యాన్ని ముఖ్యంగా మీరు ఆరాధనా దేవతగా పెట్టుకుని దాన్ని ఆచరించడం మొదలుపెట్టండి. ఓ 40 రోజుల తర్వాత మీరే నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు మీ పొజిషన్లో చేంజ్ వచ్చిందని. ఆల్ ది బెస్ట్. గురుగారు ఇందాక చెప్తున్నారు వివాహం కావడానికి మంత్ర పఠనం, అలాగే అమ్మవారికి అసలు ఏ అర్చనలో ఏ రోజైనా చేయొచ్చా దాని గురించి? ఏ రోజైనా చేయొచ్చమ్మా, దానికి నియమాలు అంటూ ఏమీ లేవు. ఏ వారం వద్యం అంటూ ఏం లేదు. ఈవెన్ సప్తహిత లాంటి 700 శ్లోకాల పారాయణలో కూడా అష్టమ్యాం చ నవమ్యాం చతుర్దశ్యాం అని చెప్తుంది. మన వాళ్ళు మామూలుగా అష్టమ రోజున ఎక్కడికన్నా బయలుదేరుతున్నా, అష్టమి రోజున పని చేద్దామన్నా, అష్టమి కష్టాలు అది మూలన కూర్చున్న వాళ్ళు తక్కువ ఇమీడియట్గా చెప్పేస్తారు. అష్టమి రోజున అమ్మవారిని తలుచుకున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు రానివ్వదు. అమ్మవారి వెనక నుండి కాపాడుతుంది. నవమి చతుర్దశి, పౌర్ణం ముందు చతుర్దశి కానీ అమావాస్య ముందు చతుర్దశి కానీ ఈ అష్టమి నవమి చతుర్దశి అనే 3 రోజులు అతి ముఖ్యమైనటువంటి రోజులు. అతి దైవ కార్యం ఏదైనా ఇంపార్టెంట్గా హోమాలు లాంటివి చేసుకోవాలనుకుంటే అది చాలా ఇంపార్టెంట్ అయినవి. అటువంటి వాటిని మనల్ని అపభ్రంశం పట్టిస్తూ అమావాస్య నాడు చేయాలని చెప్పి చాలామంది చేస్తున్నారు. అది మాత్రం ఏ విధంగా శాస్త్రబద్ధం కాదు. గురువు గారు మరో కాల్ తీసుకుందాం. గాంధీ గారు నమస్తే అండి. ఏ నక్షత్రం అండి? ఏంటిది పునర్వసు? ఎన్నో పాదం, ఎన్నో పాదం, 4వ పాదం అండి.
మూడో పాదం. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే చెప్పమ్మా ఏంటి ఇప్పుడు? ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నామండి. ఆర్థికంగానా? డబ్బులు డబ్బులు కనే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? కూలి పనులు చేస్తున్నారండి. కూలి పని చేస్తున్నావా? ఏ పనున్నా వెళ్తారు. సరే కాస్త ఆయన నేను ఇప్పుడు ఇంతకుముందు ఆయనకి చెప్పినట్టుగా విష్ణువు ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం నీకు దగ్గరలో కనుక ఉండేటైతే రోజు వెళ్ళి 9 ప్రవేశనాలు చేయడం అలవాటు చేసుకో. అక్కడి నుంచి నీ ఆర్థిక పరిస్థితులు మార్పులు వస్తాయి. గురుగారు మరో కాల్ తీసుకుందాం. శివరామకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శివరామకృష్ణ గారు. శివరామకృష్ణ గారు చెప్పండి చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. శతపిష్ట నక్షత్రం సార్. నా పేరు శివరామకృష్ణ అండి. సార్ నా ఇది కొంచెం ఎకనామిక్ పరిస్థితి కొంచెం అర్థవ్యవస్థ. నక్షత్రం నక్షత్రం ఏంటండి? శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం ఇప్పటి వరకు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? జాబ్ ఏమైనా చేస్తున్నారా? లేదు సార్ నేను బిజినెస్ చేసేవాడిని. బిజినెస్ కూడా కొంచెం ఇబ్బంది పడి దాన్ని కూడా ఆపేశారు. అది ఆపేసా? ఆపేసే ఉన్నాం సార్. అయ్యయ్యో ఇప్పుడు మరి ఏమైనా చేద్దామన్న ప్లానింగ్ ఉందా వేరే? ఉంది సార్ ఉంది సార్. మీరు చేసుకోండి. కానీ ఒక్కటి మీరు ఏది చేయబోయినా మీకు ముఖ్యంగా చెప్పేది అంటే కొంచెం మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. మీకు ఇమ్మీడియట్గా ఇరిటేట్ అయిపోవడం, అవతల మనిషికి దబిక్కిన సమాధానం చెప్పడం లాంటివి తప్పించుకోండి. మీకు ఉన్నది అలవాటు నేను మీరు అవునో కాదో మీరే చెప్పాలి. కొంచెం ఆ సెల్ఫ్ ఇరిటేషన్ అని మీరు మంచే కోరుతారు అందరివి, కానీ అది ఒక చెడుగా పరిణమించి మిమ్మల్ని బిజినెస్లో కూడా లాస్ చేయడానికి కారణమయ్యాయి. కాబట్టి ముందు ఆ కోపాన్ని తగ్గించుకుంటే మీకు మంచి పీరియడ్ ఇప్పుడు రాసిపెట్టుంది హ్యాపీగా. ఇప్పుడు ఇక్కడి నుంచి హెరించి బాగుంటుంది. ఏప్రిల్ తర్వాత నుంచి అప్పుడు సార్ మీరు ఏం చేయాలని చెప్పి సెటిల్ చేసుకుని దాంతో నిర్ణయం తీసుకోండి. రైట్, ఆల్ ది బెస్ట్ గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మీ నక్షత్రం కూడా చెప్పండి. హలో. ఏ నక్షత్రం అండి? మేడం మాది మీ నక్షత్రం తెలుసా అండి శ్రీనివాసరెడ్డి గారు? ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తున్నాం సార్. వ్యవసాయమా? బాబు ఇది నేను వాస్తవంగా చెప్పాలంటే నేనేం చెప్పలేను నీకు, ఎందుకంటే వ్యవసాయం గురించి కానీ దాని గురించి నాకే ఏ విధమైనటువంటి మంత్రవిద్యలో ఏదైనా చెప్పగలను, కానీ వ్యవసాయాన్ని గురించి నాకు ఏ విధమైనటువంటి అనుభవం కానీ దాని గురించి ఏ ఆలోచన కానీ లేదు. మీరు దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కనుక్కోండి. రైట్, ఆల్ ది బెస్ట్ గురుగారు. ఇందాక చెప్పుకుంటున్నాం సప్తశతి గురించి, దాని గురించి వివరించండి. అసలు సప్తశతి అంటే ఏంటి? ఇది 700 శ్లోకాల అమ్మవారి చరిత్రమ్మ. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ మూడు భాగాలుగా మొత్తం అన్ని కలిసి 13 అధ్యాయాలతో ఉండేటువంటి చరిత్ర. దానిలోనే మొత్తం అమ్మవారి యొక్క ఈ నవరాత్రులలో ఉండేటువంటి అన్ని స్వరూపాలు కూడా ఆ యొక్క యుద్ధ ప్రకరణ అంతా కూడా దాంట్లో 700 శ్లోకాల్లో వస్తుంది. ప్రతి ఒక్క శ్లోకం కూడా ఒక ఆణిముత్యం లాంటివే. దాంట్లో ఆ మాధుర్యం నిజంగా కనుక దాన్ని అనుభవి అది చదివేటప్పుడు చేసేటప్పుడు ఎంత సమ్మోహం. దానికి ఒక దేవి భాగవతంలో చెప్తారు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కొన్ని శ్లోకాలు కనుక యాక్చువల్గా వాల్యూమ్లో కనుక పెద్దగా కనుక చదివేటైతే అవతల వాళ్ళు సమ్మోహనం కూడా అయిపోతారు. ఆ మనిషిలో అంతటి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది ఆ విద్యలో. అటువంటిది సక్రమంగా కనుక ఉపయోగించుకుంటే ఆ దాన్ని ఎంత చేసినా కూడా ఇంకా తృప్తి తీరదు. నిజంగా ఒక ఉపాసనే గనక సప్తశతి చండీని మొదలుపెట్టి చండీ మంత్రదీక్ష నవాక్షరి మంత్రదీక్ష గనక ఆ 900 జపం గనక అయిపోయిన తర్వాత సప్తశతి పారాయణ గనక మొదలు పెడితే సప్త పారాయణ వరాననే అని ఒక కాన్సెప్ట్ ఉంది. 7 పారాయణలు అవి గనక కూర్చుని ఒకే సిట్టింగ్లో ఒకే రోజు గనక ఆపకుండా చేయగలిగితే వాళ్ళు అనుకున్నటువంటి కామ్యం తప్పనిసరిగా మళ్ళా 24 గంటల్లో నెరవేరుతుంది. ఒక ట్రాన్స్ఫర్, ఒక ఉద్యోగం, ఒక శత్రునాశం ఏదైనా కానీ అంతటి ఇది ప్రాక్టికల్ మాకు అనుభవం. అందుకునే అంత గన్షాట్గా చెప్ప మా గురుగారు చెప్పినప్పుడు సప్తపారాయణ వరాననే అంటే ఏదో అనుకున్నానని గురుగారు చెప్తున్నాడు అనుకున్నాను, కానీ అది నా అవసరంకి వచ్చినప్పుడు నేనే చేసి
దాని యొక్క ఫలితాన్ని పొందాను కాబట్టి ఇప్పుడు నేను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఆ సప్తహేతి పారాయణుడు కనుక 7 పారాయణుడు ఒక్కళ్ళే. ఇప్పుడు మామూలుగా ఏదో కార్యక్రమం ఎవరి దగ్గరకైనా 9 పారాయణలు చేయించుకోండి, దాని తర్వాత మీరు హోమం చేసుకోండి అని చెప్పి ఏదో పరిష్కారాల కింద చెప్తూ ఉంటారు. ఈ 9 పారాయణలు చేసేటువంటి వాళ్ళు 4 మనుషులను పెడతారు. వాళ్ళు రోజులో 2 పొద్దున పారాయణ, మధ్యాహ్నం పారాయణ, 2 ఇది ఒక దీనికి 3 గంటలు, దానికి 3 గంటలు పడుతుంటే అని చెప్పేసి చేసేసి 10 మందిలో పడ్డ పాము ఎట్లయితే చావదో 4 పడి ఎవరు చేసిన పారాయణ ఎవరికి ఎక్కడికి తక్కువదల, ఎవరి దగ్గర ఉపాసన బలం ఉంది, పౌరోహిత్యంలో చేసేవాళ్ళు వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు చేస్తారు, పుస్తకం కొనుక్కొచ్చి దాని సమస్యం కాదు, కానీ దాని ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, ఖచ్చితంగా రాదని గ్యారంటీగా చెప్పగలను. ఎవరి సొంతానికి వాళ్ళు ఉపాసన ఉండి చేసుకుంటే, లేకపోతే ఇప్పుడు నేను చేశాను అంటే ఎవరికైనా కావాలన్న అవసరం కోసం చండీహోమం చేసి పెట్టండి, చేసి పెడతాను. చివరికి దాని ఫలితం దక్కేది ఎవరికి? నేను ధారాదత్తం చేయాలి. చివరికి అయిపోయిన తర్వాత నేను నీకోసం నేను చేసినటువంటి పారాయణ యొక్క ఫలితం, హోమం యొక్క ఫలితం నీకు దక్కాలని నేను ధారపోస్తున్నాను. అప్పుడు నాకు చివరికి నాకు దక్కేది నా డబ్బులే కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన దక్షిణే కానీ ఆ పారాయణ ఫలితం నాకు దక్కదు. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హనుమంత్ గారు నమస్తే అండి. హనుమంత్ గారు కాల్ కట్ అయినట్లుంది గురువుగారు. ఇప్పుడు సప్తశతి గురించి చెప్తున్నారు కదా, కంటిన్యూ చేయండి గురు. ఈ సప్తశతి కన్నా ముందమ్మ దాంట్లో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ ఇలాగా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఆణిముచ్చన లాంటి 700 శ్లోకాలు కూడా ఏంటి ఒక అంటే దీంట్లో ప్రాక్టికల్ అనుభవాలు కూడా కొన్ని చెప్తే కానీ కొంత అర్థం కాదు. ఒక పేషెంట్ ఇక ఏమీ లేదు, దగ్గర భార్య పొక్కతే పక్కన కూర్చుంది, ఎవరూ లేరు, తెల్లగుడ్డ కప్పేసింది ఆల్మోస్ట్. ఇక ఆ టైంలో ఎందుకు అనుకోకుండా వాడి అదృష్టం ఏదన్నా కానీ అమ్మవారు ధవిక్కన అక్కడికి తీసుకుపోయింది ఇంక వేరే మనిషి. రోగానశేషాన్ అపహంస దుష్ట రుష్టాతుకామాన్ సకలానభిష్టాన్ తమాశ్రితానాం నవిపన్నరాణాం తమాశ్రితాఖ్యా శ్రైతాం ప్రయాంతి అని చెప్పి ఈ శ్లోకాన్ని ఎందుకో చెప్పి ఆ భార్యకి ఆయన చెవి దగ్గర చెప్తుండమ్మా ఇంకంతకంటే నువ్వు చేయగలిగింది ఏం లేదు, ఆర్థికంగా నీ దగ్గర ఏం లేవు, నా దగ్గర ఏం లేవు, అమ్మవారు అనుగ్రహించాలని చెప్పేసి నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఎందుకు చెప్పాను, అమ్మవారు ఎందుకు చెప్పించింది నాకు తెలియదు. ఇది 15 క్రితం జరిగింది, ఇప్పటికీ ఆ మనిషి స్టిల్ ఎలా లేచి కూర్చున్నాడు. అందుకని కార్యకారణ నిర్ముక్త కామకేట రంగితాలు అని చెప్పి లలితాహస్తమంలో కూడా శ్లోకం ఉంది. కారణం లేకుండా అమ్మవారు ఎప్పుడు ఏది చేయదు, ఎవరిని కలపదు, ఎవరు ఎవరితో కలవాలి, ఎవరు ఎవరితో చేయాలనేటువంటిది ఆ మూల విరాట్ అయిన మహాతల్లి యొక్క ఇదే అనుగ్రహమే ఉంటుంది. కాబట్టి ఇట్లా అనేటువంటి ఇవన్నీ సర్వశాత్తి హరేదేవి నారాయణ నమోస్తుతే, నీమే నీ దగ్గర ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇది ఉన్నదో, నీలో ఉన్నట్టు ఆర్తి ఎంత ఉంది, నువ్వు నైవేద్యం ఎంత పెడుతున్నావని ఆలోచించకుండా ఆర్తిగా అమ్మా నువ్వే అని చెప్పిన నీవే తప్ప నితప్పరం పెరుగని ఎప్పుడైతే అన్నావో అమ్మవారు ఖచ్చితంగా అన్నీ చేసి పెడుతుంది. అట్లా ఆ శ్లోకాల మహత్తరమైనటువంటి అన్ని ఆ సప్తశతిలో పారాయణ చేస్తున్నప్పుడు కానీ స్వానుభవంలోకి రావు ఇవన్నీ కూడా. అందుకని సప్తశతి కలవచండి వినాయక అన్న కాన్సెప్ట్కి సప్తహితి చాలా గొప్ప ఇది ఇదైనటువంటి విద్య, అది చేసుకోవటం ఎప్పుడు కూడా చాలా మంచిది. దానికి ఏంటంటే నాట్ లే మ్యాన్ కూడా ఖడ్గమాల చేసుకోండి, ఆ చేసుకున్న తర్వాత ఏదో ఒక రోజుకి మీకు అనుగ్రహం కనుక ఉండేటైతే ఆ మంత్ర జపం దాకా తీసుకెళ్తుంది, దాని తర్వాత సప్తశతి పారాయణ దాకా తీసుకుపోతుంది, ఆ మంత్ర హోమాలు చేసుకునేటువంటి అర్హతను కూడా మీ దగ్గర లక్షలు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహించకపోతే ఆ ఇంట్లో చండీ ప్రవేశించదు, అది మాత్రం 100% నేను గ్యారంటీగా చెప్పగలను. అంత అనుగ్రహం ఉంటే కానీ ఆ ఏ విధమైన ఇది లేకపోతే కానీ అమ్మవారు అక్కడికి ఆ ఇంట్లో ప్రవేశించండి, మళ్ళీ 100 ఆ ఇంటిని ఆ వంశాన్ని కాపాడుకునేటువంటిదే ఆ మహత్తరమైనటువంటి విద్య చండీ యొక్క విద్య. గురువుగారు మరో కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మా అబ్బాయి వివాహం గురించి అండి, జాబ్ చేస్తున్నాడు వివాహం గురించి. మీ అబ్బాయి నక్షత్రం చెప్పండి. ఏమండి? భరణి నక్షత్రం 3వ పాదం. ఏ నక్షత్రం? భరణి నక్షత్రం. భరణి నక్షత్రమా? 3వ పాదం అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు అండి. చేస్తున్నాడా? మరి ఇంకేంటి ప్రాబ్లం అతనికి? వివాహం గురించి. వివాహం గురించా? ఇప్పుడు టైం అయింది, వచ్చిందండి. ఏప్రిల్ తర్వాత మీరు ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. మంచి మంచి అనుకూలమైన భార్య వస్తుంది అతనికి, ఏం ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. రైట్, ఆల్ బెస్ట్. నెక్స్ట్ మరో కాల్ తీసుకుందాం గురువు గారు. రాధ గారు నమస్తే అండి. రాధ గారు
రాధగారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. చెప్పమ్మా, ఆయుష్మాన్ హో చెప్పు. వృషభరాశి రెండవ పాదం కృతిక నక్షత్రం. బాబా నీట్ ఎగ్జామ్ రాస్తుందండి, క్రియస్ నుంచి సెలెక్ట్ అవ్వట్లేదు, అంటే పాస్ అవుతుంది కానీ సీట్ రావట్లేదు అనుకున్నది. ఈసారి స్టడీ ఎలా ఉండబోతుంది అని. ఏం చదువుతోంది? ఎంబీబీఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఏం లేదమ్మా, ఒక నెల దాటితే అన్నీ సక్సెస్ అవుతాయి. ఇప్పటికైనా ఇంకా అమ్మాయికి యాక్చువల్గా ఇబ్బంది ఏం లేదు. ఏంటి మీరు ఎందుకు ప్రాబ్లం అనుకుంటున్నారో, ఏమీ బాధ లేదు అమ్మాయికి. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఎన్నో సంవత్సరం? ఇప్పుడు 23 అండి. అదే మే 5 2000లో పుట్టిందండి. రో ఇప్పుడు అమ్మాయి చదువుతోంది ఎంబీబీఎస్ ఎన్నో సంవత్సరం? అంటే ఎంబీబీఎస్ కాదండి, ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడం కోసం నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ కోసమే పాస్ అవుతుందమ్మా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? చక్కగా సక్సెస్ అవుతుంది గ్యారంటీగా. ఏ విధమైన అనుమానం భయం సందేహం లేకుండా ఆ అమ్మాయిని ప్రాక్టీస్ సరైనటువంటి కోచింగ్ తీసుకుంటుందో లేకపోతే సొంతంగా చేస్తే ఏం చేయమను, ఖచ్చితంగా పాస్ అవుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. మంచి టైం నడుస్తుంది ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ అమ్మా. గురువు గారు, అలాగే అమ్మవారికి అర్చనలు అసలు ఎలా చేయాలంటారు? ఏ రోజైనా చేయొచ్చు అంటారా? ఏ రోజైనా చేయొచ్చు అమ్మా. ఏమి దానికి అసలు ఒక ఇదంటూ ప్రత్యేకంగా, నేను ఇందాకే చెప్పాను కదా, తిథులతో కానీ వారాలతో కానీ ఏమి సంబంధం ఏం లేదు. ఇది ఇప్పుడు మాయ, ఇప్పుడు చండి సప్తశతిలో మొట్టమొదటి శ్లోకం వస్తుంది, మాయామయీం మహాకాళీం మహాదేవసతీం శివాం మహతీం బీజరూపాం త్వాం సౌమ్యాం దేవీం నమామ్యహం. మహాకాళి అర్కళా స్తోత్రం అనేది మహాకాళి. ఈ మహాకాళి అర్చనలోని సౌమ్యాం దేవీం నమామ్యహం, ఆ శివాంశ సంభూతమైనటువంటి మహాతల్లి అమ్మ మాకు సౌమ్యంగా దర్శనం ఇచ్చి మా కోరికను నెరవేర్చని చెప్పుకోవటమే దాని అర్థం. అటువంటి విద్యలో ఏ విధమైనటువంటి తామసం లేకుండా చేసుకునేదైతే అందరికీ ఏ భారమైనా ఏ వర్జ్యమైనా ఏదైనా కూడా, ఎందుకంటే వివాహాలతో మొదలుపెట్టి సంసారాలు సంతానాలు అన్నిటికీ కూడా కుజుడి యొక్క అంశతో పూర్తిగా ఉన్నటువంటి వాటిని కూడా అమ్మవారే అనుగ్రహించే దేవత. ఇంకంతకంటే ఆల్టర్నేటివ్ కూడా ఏమీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేవు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చారు గురువు గారు, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి కాలం పరిష్కారం ప్రత్యేక కార్యక్రమం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అనారోగ్యం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే లైవ్లో కాల్ కలవని వారు స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా సార్తో మాట్లాడవచ్చు. ఇది వాటి కాలం పరిష్కారం ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.